200 కేసు దాకా మనకి రావడం జరుగుతా ఉంది. ఈ కేసెస్ కూడా మరి జిల్లా వ్యాప్తంగా మరి పలు చోట్ల నుంచి ఈ కేసెస్ రావడం జరుగుతా ఉంది. అటు ఇచ్చాపురం నుంచి మొదలుకుని ఇటు రణస్థలం దాకా కేసెస్ అక్కడ మనకు రావడం అనేది జరిగింది. అంటే గ్రామాల్లోనూ మండలంలోనూ ఇప్పుడు కేసెస్ మనకి రిజిస్టర్ కావడం అనేది జరుగుతూ ఉంది. అయినా కొన్ని ఏరియాల్లో దీని యొక్క ప్రభావితం ఎక్కువ ఉంది. ముఖ్యంగా పలాస, ఇచ్చాపురం, పాతపట్నం, నర్సన్నపేట, శ్రీకాకుళం అటువంటి ఏరియాల్లో, అలాగే పోలకి, బుర్జా మండలాల్లో ఎక్కువ మనకి కేసులు నమోదవడం అనేది జరిగింది. మిగతా చోట్ల 1-2 అట్లా కేసు రావడం అనేది జరిగింది. మరి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మన జిల్లా యంత్రాంగం మరి దీనికి కావాల్సిన ముందస్తు చర్యలు మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు టెస్టింగ్ అనేది మరి విస్తృతంగా పెంచాలని చెప్పి ఒక ఆలోచనతో మరి కొత్తగా మిషన్లు మనం ఏర్పాటు చేసుకుంటూ ఏవైతే ఇప్పుడు ఈరోజు 2000 టెస్టులు ప్రతిరోజు చేస్తూ ఉన్నామో దాన్ని 4000కి తీసుకువెళ్లే ప్రయత్నాల్లో మనం ఈ వారం విజయం సాధిస్తామని చెప్పి నేను భావిస్తున్నాను. దీని ద్వారా ఏమిటంటే ఎక్కువ ప్రజలు ఎవరైతే స్వయంగా వచ్చి వాలంటరీగా టెస్టింగ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి ఒక బస్సు ద్వారా మరి ముఖ్యమైన పట్టణాలు, మండల కేంద్రాల్లో ఆ బస్సుని తిప్పి మరి వాలంటరీగా ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా శాంపుల్ తీసేసి శాంపుల్ తీసిన 24 గంటల్లో వాళ్ళకి రిజల్ట్ అందించే ఒక ప్రక్రియని మనం ఇప్పుడు మొదలు చేస్తా ఉన్నామన్నమాట. అలాగే కేసెస్ పెరిగే కొద్దీ వాళ్ళకి కావాల్సిన బెడ్లు, వాళ్ళకి కావాల్సిన అంటే హాస్పిటల్ వసతులన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దాకా జిల్లాలో 1700 హాస్పిటల్ బెడ్స్ మనం తయారు చేసి ఉంచుకున్నాం. అలాగే కోవిడ్ కేర్ సెంటర్స్ అంటే మైల్డ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని పెట్టడానికి దాదాపుగా ఒక 3000 పడకలు మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అండ్ దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కేసెస్ సంఖ్య పెరిగే కొద్దీ దీంట్లో దాదాపుగా 80% మంది వరకు వాళ్ళందరూ కూడా హోమ్లోనే, ఇల్లులోనే ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి హోమ్ ఐసోలేషన్లో కూడా ఈరోజు జిల్లాలో దాదాపుగా 500 మంది మన జిల్లాలో ఉన్నారన్నమాట. ఈరోజు ఉన్నటువంటి పేషెంట్స్లో మనకి 500 మంది హోమ్ క్వారంటైన్ అంటే హోమ్ ఐసోలేషన్ ఉంటున్నారు, 300 మంది కోవిడ్ కేర్ సెంటర్లో ఉంటున్నారు, అండ్ హాస్పిటల్లో 600 మంది ఉంటున్నారు ఇప్పుడున్న ప్రసక్తిలో. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే హోమ్ ఐసోలేషన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ప్రతిరోజు ఏఎన్ఎం వెళ్ళి వాళ్ళు ఒక వైద్య పరీక్షలు చేపించి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారని చెప్పి కూడా ప్రతిరోజు కంట్రోల్ రూమ్లో మనకి తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టీమ్స్ ఏర్పాటు చేసుకుంటూ హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా వాళ్ళని విజిట్ చేసే ప్రక్రియని మనం ప్రారంభం చేయడం అనేది జరుగుతూ ఉంది. అలాగే జిల్లాలో ఈ యొక్క కరోనా కట్టడి చేయాలని ఒక ఉద్దేశంతో సప్తవార ప్రక్రియ అని చెప్పి ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. ప్రతి వారానికి మరి ఆశాలు ప్రతి ఒక్క తమకు కేటాయించిన వాళ్ళు ఇళ్ళకి వారానికి ఒక్కసారి అయినా కనీసం విజిట్ చేసేటట్టు చేసేటప్పుడు వాళ్ళ ఒక స్టిక్కర్ అక్కడ అందించేటట్టు, అక్కడ వాళ్ళు పెట్టేటట్టు మన చర్యలు తీసుకున్నాం.